ఏపీలో టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు 9 నెలల ముందే విమర్శలు ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నారు. తమకు బీజేపీ సపోర్ట్ లేకపోయినా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు సీఎం జగన్. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏమి చెప్పినా నమ్ముతారనే అహంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక మీటింగ్ పోయి నాకెవరు సపోర్ట్ లేరు, ఇంకా బీజేపీ కూడా సహకరించడం లేదు. కాబట్టి నేను ఎంత తల్లిని బిడ్డ తండ్రిని చంపేసి ఒకరోజు ఒకతను కోర్టులో చెప్పాడంట, నాకు తండ్రి లేడు క్షమాభిక్ష పెట్టమని. వాళ్ళు ఎంక్వైరీ చేశారంట ఎవరు చంపారని. లేదండి, ఈయనే చంపేశాడని వాడి మీదనే చెప్పారంట. తండ్రిని చంపిన వాడికి క్షమాభిక్ష అడతారు. ఏమనాలి వెళ్ళి ఏమి చెప్పినా నమ్మతారని అహం.